దిశ కేసులో పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె నర్సాపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దిశ కేసులో పోలీసులు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం అని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హత్యాచార నిందితులు వాళ్లను ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది మరి దేశమే కాదు, రాష్ట్రమే కాదు, ప్రపంచ స్థాయిలో అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి ఇది సరైన న్యాయమే అనే దాంట్లో ఎక్కడ కూడా రెండో ఆలోచన లేకుండా చెప్తున్నాము. కాకపోతే ఇది చట్టబద్ధంగా జరుగుంటే, ఉరిశిక్ష పడుంటే చాలా బాగుండేది. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు ఇది మొదలు కాదు, అంతవు కాదు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా ముందు రోజుల్లో జరగకుండా ఉండాలంటే నేరస్తుల్లో ఒక భయం అనేది ఉంటే, చట్టబద్ధంగా జరిగినుంటే మేము ఏ తప్పు చేసినా చట్టం ఉన్నది, చట్టబద్ధంగా మాకు ఆ శిక్ష పడుతుందనే ఒక భయం అనేది ఉండేది. కాబట్టి చట్టంలో సవరణ జరగాలనేది మేము పూర్తిగా కోరుకుంటున్నాం మహిళలుగా. మరి ఏదైతే హత్యాచార నిందితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఈ సమాజంలో అడుగడుగున కూడా మరి మహిళల మీద అకృత్యాలు అనేటివి అడుగడుగున జరుగుతూ ఉన్నాయి. ఒక పసిపిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే, నెలల పాపల నుంచి మొదలు పెడితే ముదుసల వరకు కూడా వాళ్ళు ఈ హత్యాచారాలు అనేటివి ఆపుతలేరు. కాబట్టి మహిళలందరి మీద ఇట్లాంటి అఘాయిత్యాలు ఆగాలి అని అంటే చట్టంలో మరి శిక్షలు అనేటివి చాలా కఠినంగా ఉండాలి. మరి ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉన్నదో, పూర్వపు రోజులలో నిజానికి చెప్పాలంటే పోలీసు ఏదైనా చిన్న తప్పు చేసినా లేకపోతే పిల్లలు అన్నం తినకపోయినా కూడా పోలీసులకు పట్టిస్తామంటే ఒక భయం అనేది ఉండదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అని ఒకటి మొదలుపెట్టి ప్రజల్లో నేరస్తుల్లో భయం అనేది లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా చాలా బందోబస్తుగా ఉండాలి. ఈరోజు ఏదైతే మరి సజ్జనార్ గారు ఉన్నారో వారికి యావత్ భారతదేశం అంతా కూడా మరి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండి ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే న్యాయం అనేది రక్షించబడుతుంది అనేది అందరు కూడా అంటూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణము నిజంగా మహిళల మీద వీళ్ళకి నిజంగా గౌరవం అనేది ఉంటే వీళ్ళు ఏడ్చిన పని ఏంటంటే ముందు విద్య అనేది పెంచాలి. విద్య ఉన్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయడానికి ఆలోచిస్తారు. అంతేకాకుండా నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటి ఫోన్లు తీసుకోవడం, ఖాళీగా రోడ్ల మీద పోతుంటేనే కనబడుతుంటారు, ఫోన్లు పట్టుకుంటారు వాళ్ళు, మరి అశ్లీల వీడియోలు చూడడం, దానివల్ల ప్రభావితం కావడం, కొంచెం డబ్బులు దొరికినాయంటే మందు తాగడం, ఈ మందు తాగడం వల్ల విచక్షణ కోల్పోతున్నారు. విచక్షణ కోల్పోయి మరి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా వీటి మీద ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. నేరాలు ఉసుగొల్పే పరిస్థితులు కల్పిస్తూ మరి ఈరోజు ఒక్క ఎన్కౌంటర్ చేస్తే ఈ నేరాలు అనేటి ఆగవు. ఎందుకనంటే మద్యం ఏదైతే మద్యాన్ని మనము నిర్మూలించాలనో, మద్యం నిర్మూలించకుండా దానికి మరి ఇంకా ఎక్కువ షాపులు మరి వాటికి పర్మిషన్ ఇస్తూ మరి ఫోన్ వీడియోస్ కావచ్చు, మరి అట్లాంటి ఫోన్ సైట్స్ మీద నిషేధం లేదు మన దగ్గర. మరి మందు విచ్చలవిడిగా మందు దొరుకుతూ ఉన్నది. మరి ఇంకా చూస్తే సోషల్ మీడియాలో కూడా వీళ్ళందరూ కూడా ఇట్లాంటి అలవాటుకు, యువత ముఖ్యంగా చదువు లేకపోవడం వల్ల వాళ్ళు సరైన వయసులో వాళ్లకు మంచి అవగాహన లేకపోవడము, ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగం వలన